హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్లర్మేట్ హెయిర్ కలర్ క్రీమ్ గురించి నేను రివ్యూ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇది క్లర్మేట్ హెయిర్ కలర్ క్రీమ్ అన్నమాట. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి న్యాచురల్ బ్లాక్ షేడ్ అన్నమాట. దీని ఫీచర్స్ అనేవి ఇలా ఉన్నాయని అండి, చూడండి. దీనిలో డెవలపర్ కండిషనర్ ఇస్తారు. అండ్ ఇందులో నేను షేడ్స్ ఉన్నాయన్నాను కదా, ఒకటి వచ్చేసి గ్రే హెయిర్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైట్ బ్రౌన్ అండ్ బర్గండీ. ఇవి వాటికి సంబంధించిన టిప్స్ అండి. మనకి ఆ ప్యాకెట్లో మొత్తం అంతా మెన్షన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఐఎస్ఐ సర్టిఫైడ్ అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ మనకి చాలా రోజులు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఈ కలర్ మేట్. అండ్ ఇందులో ఏమే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, చూడండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. నేను అన్నీ మీకు చెప్తాను ఇలా ఉన్నాయి ఇందులో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డెవలపర్ అన్నమాట ఫస్ట్. అండ్ ఇది వచ్చేసి కలర్ అన్నమాట, కలర్ క్రీమ్ అన్నమాట. దీని షేడ్ వచ్చేసి న్యాచురల్ బ్లాక్. అండ్ మనం ఈ రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మనకి గ్లౌజెస్ అన్నమాట, రెండు ఇస్తారు గ్లౌజెస్. అండ్ నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి ఈ మూడింటితో పాటు. అండ్ మనకి ఇస్తారు క్లర్మేట్ నర్షింగ్ కండిషనర్ ఇస్తారనమాట. ఆఫ్టర్ మనం కలర్ చేసుకున్నాక దీంతో మనం హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఇది కండిషనర్ అన్నమాట. ఈ నాలుగు మనకి ఈ క్లర్మేట్ ప్యాకెట్స్తో ఇస్తారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. 65 ml ఉంటుంది. కలర్ అండ్ ట్యూబ్ ఒకటి, డెవలపర్ ఒకటి, కండిషనర్ ఒకటి అండ్ మనం వేసుకునే గ్లౌజెస్ ఒకటి ఇస్తారు. నేను ఇప్పుడు ఈ 4 చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను కలర్ ఎలా మిక్స్ చేయాలో, కలర్ ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంతా చూసి తీసుకోండి. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను, నేను గ్లౌజెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా వస్తాయి మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, హెయిర్కి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మనకి ఒక పేపర్లో వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఇది వచ్చేసి ఆ పేపర్ అన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి గ్లౌజెస్ అన్నమాట. మనకి 2 గ్లౌజెస్ ఇస్తారు వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్కి ఇంకా రైట్ హ్యాండ్కి కూడా ఇస్తారు. ఇవి వచ్చేసి గ్లౌజెస్ అన్నమాట. ఇవి యూజ్ అండ్ త్రో అన్నమాట. అండ్ ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒక బౌల్ తీసుకోండి. అండ్ బౌల్ తీసుకొని ఇది వచ్చేసి కలర్ క్రీమ్ అన్నమాట. ఇది ఇలా వచ్చింది. అండ్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇలా వచ్చేస్తుంది ఇది. అండ్ సేమ్ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇది తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ డెవలపర్ తీసుకోవాలి. నేను 2 ఈక్వల్గా తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి డెవలపర్ అన్నమాట. ఇది కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో మనం యాడ్ చేసుకోవాలి 2. ఇవి మనకి ఈ టర్న్స్ టు కలర్ చేంజ్ అవుతుందండి. మనకి వైట్కి ఉంది కదా ఇప్పుడు, ఇది ఒక 2 సెకండ్స్ అయితే మొత్తం అంతా కంప్లీట్గా బ్లాకిష్ వచ్చేస్తుంది, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇలా గ్లౌజెస్ తీసుకొని మీ రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. నేను రైట్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటున్నాను, చూడండి. ఇలా మీరు చేతితోటి హెయిర్ మొత్తం అంతా అప్లై చేసుకోవచ్చు. చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీరు కండిషనర్ అప్లై చేసుకొని వాష్ చేసేసుకోండి. చూసారు కదా, ఇట్ టర్న్స్ టు బ్లాక్ అన్నమాట. బ్లాక్ కలర్కి ఇది మారిపోతుంది. ఇంకొంచెం సేపు అయితే ఇంకా బ్లాక్ వచ్చేస్తుంది. ఇది ఆఫ్టర్ వాష్ అండి. మీరు హెయిర్కి అంతా పట్టించినాక ఒక 5 మినిట్స్ ఆగి దీంతో కండిషనర్ అప్లై చేసుకోండి. హెయిర్ చాలా రిపేర్ చేస్తుంది, హెయిర్ పాడవకుండా ఉంటుంది అన్నమాట కండిషనర్ అప్లై చేస్తే.
చూసారు కదా, ఇది ఇంకొక 2 సెకండ్స్ అయితే ఇంకొంచెం బ్లాక్ వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్లాక్ వచ్చేసిందో, చాలా బ్లాక్ వచ్చేసింది. ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.